రూపాయలు వడ్డీతో పేదవాళ్ళు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇల్లు కట్టగలుగుతారా అని ఒకవేళ కడితే ఏకంగా దానికి అయ్యే వడ్డీ చెల్లించే పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని ఒక్కసారి మనందరం ఆలోచించాల ఇప్పుడు జగన్ ఆలోచన ఒక్కతే ఈ సెంటు స్థలాల స్కీమ్ ద్వారా పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది అసలు దీని ఒక పెద్ద కుట్ర ఉంది ఎవరైతే ఇల్లు కట్టలేదో కట్టలేకపోయారో ఆ భూములు ఏకంగా ఈరోజు వైకాప నాయకులు కొట్టేస్తున్నారు ఈ సైకో జలగన్ పాలనలో యువత మహిళ వృద్ధులు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ బాధితులు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ప్రజల తరపున పోరాడేదానికి నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా నా వయసు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు ఒక ఎత్తు అవుతే నేను గత నూట పది రోజులుగా నడుస్తాం ఇంకొక ఎత్తు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా వాళ్ళ కన్నీరు నేరుగా చూసా ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు కల్తీ ఇతనాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు తాగునీరు లేకుండా మహిళలు బిందెలు మోసి కిలోమీటర్లు నడుస్తున్నారు నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు మన చంద్రన్న తీసుకొచ్చిన పరిశ్రమలు ఒకవైపు చూసా ఇంకొక వైపు అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి పదివేల కోట్ల అవినీతి సామ్రాజ్యం కూడా చూసా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా చూసా అక్కడనే చంద్రన్న ఇచ్చిన డ్రిప్ కూడా చూసా ఇంకొక పక్కన అనంతపూర్ జిల్లా ప్రజల కష్టాలు కూడా చూసా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న గారు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ చూసా మెగా సీట్ పార్క్ మెగా సోలార్ పార్క్ జేన్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు చూసా కానీ జగన్ మిగిలిచ్చిన కన్నీరు కూడా ప్రజల్లో కనిపించింది శ్రీకాళస్తి నియోజకవర్గంలో రజగా సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మ నేను పాదయాత్ర చేస్తుంటే ఆమె బాధలు చెప్పేదం నా దగ్గరకు వచ్చింది మీడియాలుంటే మైక్ పట్టుకుని అక్కడ ఉన్న పిల్ల సైకో బియపు మధుసూదన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడింది ఆమె మాట్లాడినందుకు ఈ మధుసూదన్ రెడ్డి ఏకంగా ఆమె షాప్ ని ధ్వంసం చేశారు మునిరాజమ్మ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే క్షమిస్తానని బహిరంగంగా చెప్పాడు కానీ ఆ మునిరాజమ్మ తగ్గేదే లేదు ధైర్యంగా నిలబడింది ఆమె దగ్గర నుంచి నేను ఆ ధైర్యం నేర్చుకున్నా పలమనేర్ నియోజకవర్గంలో ఒక పదో తరగతి పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది మిస్బా చనిపోయే ముందలా రాసింది నేను బాగా చౌతా నేను డాక్టర్ అవుతా కానీ వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారే ఈ వేధింపులు పోవాలంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని మిస్బా చెప్పింది ఎంబిగనూరులో రైతుల సమావేశంలో ఒక మహిళ రైతు రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాల కౌలుకి తీసుకుని నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోలేదు తెలుగుదేశం పార్టీ ఆదుకుంది ఆ కుటుంబానికి మేము అండగా నిలబడ్డాం మంత్రాలయం నేను పాదయాత్ర చేస్తుంటే వలసల కొద్దీ ప్రజలు పక్క జిల్లాలకి ఉపాధి కోసం వెళ్తాం కూడా చూసాం వాళ్ళు వెళ్తున్న బం బండి కూడా చూసా అది చూసి నాకు చాలా బాధ కలిగింది అందుకే నేను తిరిగి వచ్చింది నాతో బాబు గారిని కోరా ఆ కర్నూలు పార్లమెంట్కి ఆనాడు మీరు శంకుస్థాపన వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేద్దామని కూడా కోరాను ఆలూరు నియోజకవర్గం అక్కడ ఒక బెంజ్ మంత్రి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో మహిళలు తాగునీరు కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం కూడా నేను చూశాను ఇంకా జీడి నెల్లూరులో ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తుంది మోహన ఆ తల్లిని కలిస భర్త కోలిపోయింది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించింది పెద్ద అబ్బాయిని ఎంకామ్ చిన్నబ్బాయి డిప్లొమా చదివించింది ఆ తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అడిగినప్పుడు ఆ మొక్కటే అనింది మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించమని చెప్పు బాబు ఆ చంద్రన్న కని అది తర్వాత నాకు అర్థమైంది మనందరి పైన బాధ్యత పెరిగింది మనందరం కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని అర్థమైంది పక్కన పెనుగొండ నియోజకవర్గంలో పద్మావతి అని ఒక చెల్లి నేను పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పట్టుకుంది అన్న నీతో ఒక్క ఫోటో దిగాలనింది ఎందుకు తల్లి అని అడిగా చంద్రన్న కియా మోటార్స్ తీసుకొచ్చే ముందల నేను ఒక హౌస్ వైఫ్ బాబుగారు కియా మోటార్స్ తీసుకొస్తే ఆ కియా మోటార్స్ అనుబంధ సంస్థలో ఈరోజు నేను పనిచేస్తున్నా నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పింది అంతేకాదు ఈరోజు ఆ ఇల్లుని నేనే చూసుకుంటున్నా అన్నాని గర్వంగా ఆ చెల్లి చెప్పింది దట్ ఈస్ చంద్రన్న ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో అక్కడ టీడీపీ నాయకుడు ప్రభాకర్ పిల్లల్ని కలిశారు ఈ ప్రభాకర్ని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పిల్లలు ముందల అతి కిరాతకంగా నరికి చంపేశారు ఒక బాధ్యతగా ఒక తండ్రిగా ఆ పిల్లల్ని దత్తక తీసుకున్నాడు మన చంద్రన్న ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివించాడు చంద్రన్న ఈరోజు ఒక్క బిడ్డ గూగుల్లో పనిచేస్తుంది ఇంకొక బిడ్డ ఈఎన్వైలో పనిచేస్తున్నారు అలా అందరినీ సెటిల్ చేసిన ఘనత మన చంద్రన్న అది చూసిన తర్వాత మన చంద్రన్న మానవత్వం నాకు గుర్తొచ్చింది పాదయాత్ర చేస్తుంటే ప్రజల మనిషిగా ఎలా ఉండాలో నాకు అర్థమైంది నేను పాదయాత్ర చేస్తుంటే యువత మహిళ రైతు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నా అవన్నీ మన పార్టీకి మన అధ్యక్షులు కూడా తెలియజేస్తాం జరిగింది ఈ రోజు మీ సమక్షంలోనే బాబు గారు ఒక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టుబోతున్నారు హామీలు ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా నా యువగలం పాదయాత్ర అడ్డుకునే